कांग्रेस सोशल मीडिया कार्यालयं पै पोलीसुलु दाडुलु चेयडं पट्ल खम्मं कांग्रेस श्रेणुलु मंडिपड्डारु। प्रभुत्व अंडतो पोलीसुलु दाडुलकु दिगिनट्लु पार्टी नायकुलु आरोपिंचारु। ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు। ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను వేధించి కార్యాలయంలో దాడులు చేసి కంప్యూటర్ హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు। పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు। सोशल मीडिया ऑफिस पे पुलिस दलो रक्षित चले पुलिस दलो जय कांग्रेस राहुल गांधी का नायकत्व सोशल मीडिया ऑफिस पे पुलिस का जुलो सोशल मीडिया ऑफिस पे पुलिस का जुलो నిన్న సునీల్ కొనగలరు నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి నిరసనగా టీపీసీసీ సిఎల్పి రెండు కూడా సంయుక్తంగా పిలుపు ఇచ్చిన మేరకు ఈ రోజు ధర్నా కార్యక్రమం అలాగే కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది। ఈ రోజు ఎన్ని పేపర్లకి రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పెరుగుతున్నదనే ఒకే ఒక అక్కస్తో సోషల్ మీడియా వేదికగా మేము ప్రచారం చేస్తున్నామన్న దురుద్దేశంతో ఆ సోషల్ మీడియాని కూడా భగ్నం చేయాలని చెప్పేసి కేసీఆర్ కుట్రభూని ఈ పోలీసులతోటి కుమ్మక్కయ్యి మా కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది। ఇది ఎంత హేయమైన చర్య అంటే ఈరోజు ప్రభుత్వం ఇలాంటి వాటికే కానీ ప్రజలను పరిపాలించడానికి కాదు అనేది అర్థమవుతుంది। ఇప్పటికైనా సరే కేసీఆర్కి ఒకటే చెప్తున్నాము, నువ్వు ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దాడులు చేసినా సరే ముందు ముందు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటానికి ఇది నిదర్శనం। నువ్వు భయపడుతున్నావు, ఆ భయాన్ని మేము ఇంకా భయపడతాం తప్పించి అది తగ్గనీయము। రేపు ముందు ముందు రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతాయి, నువ్వు చేస్తున్న కొద్దీ మా ధర్నాలు మా మేము చేసే ఎక్కువ అవుతాయి, దానికి తగ్గవు। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన తెలంగాణని ఇక్కడ డల్లాస్ నిర్మిస్తా, హైదరాబాద్ లో ఆకాశ హర్మాలు నిర్మిస్తా, ఏదైతే హుసేన్ సాగర్ ని క్లీన్ చేసేసి పరిశుద్ధమైనటువంటి కొబ్బరి నీళ్ళ వాటర్ ఇస్తా, దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీనికి ఏది కేసీఆర్ చెప్పినటువంటి 100 అబద్ధాలు ఏదైతే ఉన్నాయో వాటిని పబ్లిసిటీ చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వాలు ప్రజల పక్షాన పోరాటం ప్రభుత్వం మీద చేయడానికి ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా పోస్టర్ల ద్వారా ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయదలచిపెట్టిందో దాని మీద ఉక్కుపాదం మోపడానికి పోలీసుల్ని ఉపయోగించి తన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆఫీసులపై దాడి చేసి సోషల్ మీడియా ఆఫీస్ని మా వార్డ్రూమ్ని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని టీవీలని కంప్యూటర్లని తీసుకుపోవడం జరిగింది। దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం। నువ్వు చెప్పినటువంటి హామీని ఏవొక్కటి నిర్వర్తించలేదు, దాని గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తాం। నిన్న మా కాంగ్రెస్ కార్యాలయంలో వార్ రూమ్ గా సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఉన్నటువంటి సునీల్ కనుగోలు గారు నిర్వహిస్తున్నటువంటి ఆఫీస్ పైన పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇది చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ ఆఫీసు మీద వితౌట్ ఇంటిమేషన్ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ సమస్య ఉన్నదో చెప్పకుండా ఆకస్మికంగా పోలీసు। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.